హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నర రేడియో ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి బాగుంటారండి అందరూ బాగుండాలని ప్రతిరోజు కోరుకుంటా ఉండి మరి ముఖ్యంగా ఈరోజు మనకు ఒక అతిథి వచ్చారండి ఆ అతిథి ఎవరు ఏంటి ఏం చెప్తారా అతిథి గురించి మేమేం నేర్చుకోవాలని అనుకుంటున్నారా వెయిట్ చేయండి వన్ మినిట్లో అతిథి ఎవరు మీకు నేను పరిచయం చేసేస్తాను సంగీతం మహాసాగరం వంటిది ఆది అంతం లేనిది అటువంటి సంగీతంలో కర్ణాటక సంగీతం యొక్క ప్రాముఖ్యత ఏంటి శాస్త్రీయ సంగీతంలో వయోలిన్ ఎటువంటి పాత్ర వహిస్తుంది శాస్త్రీయ సంగీతంలో మనోధర్మం సంగీతం అంటే ఏంటి మీకు తెలుసుకోవాలని ఉందా అయితే శాస్త్రీయ సంగీత వయోలిన్ విద్వాంసులు కంబంపాటి లక్ష్మీ నరసింహమూర్తి గారు ఈరోజు మన అతిథిగా వచ్చి ఉన్నారండి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూర్తి గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి నమస్కారం అండి నమస్కారం చాలా థ్యాంక్స్ అండి ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళ సభ్యులకి ప్రేక్షకులందరికీ నా అభివందనాలు థ్యాంక్ యూ అండి మరి ముందుగా మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీ సింగర్స్ కానీ సంగీత పరిజ్ఞానులు ఎవరైనా సరేనండి ముందుగా ఒక దైవ భక్తితో ప్రారంభిస్తూ ఉంటారు దైవ స్తుతితోటి మరి మీరు ఎటువంటి దైవ స్తుతిని మీరు మాకు వినిపించబోతున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి సంగీత ప్రోగ్రాంకి దేనికైనా ఏదైనా మంచి కార్యం చేసే ముందు వినాయకుడిని మనం ప్రార్థిస్తాం సో నేను వేళ వినాయకుడు ఒక చిన్న కృతి వినాయకుడు ఉచిష్ట గణపతి ఉచిష్ట గణపతి దానికి స్పెషాలిటీ ఏమిటంటే ఈ ఉచిష్ట గణపతి స్వరూపం మన రిలేషన్స్ కి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా స్ట్రాంగ్ చేస్తుంది సో దాని మీద ఒక చిన్న కృతి వాయించి మనం స్టార్ట్ చేద్దాం అండి ఓకే తప్పకుండా అండి వినిపించండి చాలా బాగుందండి వినాయకుని యొక్క స్థుతి చాలా చాలా బాగుంది మరి ఈ రోజు మన షోని వినాయకుని స్థుతితో ప్రారంభించారు కాబట్టి మరి ముందుగా మీరు ఎవరు మీ పరిచయం ఏంటి అసలు మీ ఫ్యామిలీ ఏంటి మీరు ఎక్కడ ఉంటూ ఉంటారు ఇవన్నీ మా శ్రోతల కోసం ఒక్కసారి చెప్పేసేయండి
తప్పకుండా అండి. నా పేరు కంభంపాటి లక్ష్మీ నరసింహమూర్తి. నేను కాకినాడలో పెట్టాను. నా మా తండ్రి గారు అయిన కంభంపాటి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఆయన నా మా ప్రథమ గురువు గారు. ఆయనతోనే సంగీతం నేర్చుకున్నాను. మాది ఒక మ్యూజిక్ ఫ్యామిలీ, అదంతా కుటుంబం మ్యూజిక్ కుటుంబంతో ఉన్నాము. సో మాది కాకినాడ ఒకలో పుట్టాను నేను. నేను ప్రాథమికంగా నాన్నగారితో నేర్చుకుని చిన్న చిన్న సంగీతం కార్యక్రమాలు కచేరీలు అన్నీ తిరిగాను. చాలా ఆల్ ఓవర్ ఇండియా కచేరీలు ఇచ్చాను. మన కొన్ని చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చాను అని. తప్పకుండా. దాని తర్వాత నేను సంగీత శిరోమణి అని ఢిల్లీ యూనివర్సిటీలో మ్యూజిక్ డిప్లొమా కూడా చేశాను. ఆ డిప్లొమా ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీలో అప్పుడు ఆయన టిఎన్ కృష్ణన్ గారి సంగీత కళానిధి టిఎన్ కృష్ణన్ గారి ఆధ్వర్యంలో నేను సంగీత శిరోమణి డిప్లొమా చేశాను. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేను కంప్యూటర్ ఐటీ ప్రొఫెషనల్ గా ఉండి మ్యూజిక్ కూడా నేను దాంతో పాటు నేను ప్రోత్సాహం చేస్తున్నానండి. సూపర్ అండి. నిజంగా మీరు సంగీత శిరోమణి అనే కోర్స్ కూడా చేశారని అంటున్నారు, చాలా సంతోషం అండి. మరి అసలు ఈ సంగీతాలని ఎన్ని ఉన్నాయండి? వీటిలో చాలా చాలా రకాలు ఉంటాయి. మరి మాకు తెలిసినవి చాలా కొన్నేనండి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అందరికీ తెలియదు కాబట్టి నేను తెలియజేస్తారని నేను అడుగుతున్నా. అంటే టైప్స్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. అవునండి. ఇప్పుడు ఒక మనం క్లాసిఫికేషన్ చేయాలంటే బ్రాడ్ గా మూడు ఉంటాయి. ఒక వెస్టర్న్ మ్యూజిక్ అని ఉంటుంది, వెస్టర్న్ మ్యూజిక్, హిందుస్థానీ క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్. ఇది క్లాసికల్ మ్యూజిక్ లో ఉంటుంది. దాంట్లో లైట్ మ్యూజిక్ చాలా ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో వాళ్ళ ఒక ఫోక్ డాన్సెస్ అవన్నీ లైట్ మ్యూజిక్ చాలా ఉంటాయి. బ్రాడ్ గా క్లాసికల్ మ్యూజిక్ ఏమో కర్ణాటక శాస్త్రీయ సంగీతం, మన దక్షిణ భారతదేశంలో ప్రాముఖ్యంగా అక్కడి నుంచి పుట్టింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అది మన నార్త్ సైడ్, నార్త్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి మన ప్రారంభమైంది. వెస్టర్న్ మ్యూజిక్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇస్ వరల్డ్ చేస్తున్నది వెస్టర్న్ మ్యూజిక్. సో బ్రాడ్ గా మూడు, వెస్టర్న్, క్లాసికల్, హిందుస్థానీ క్లాసికల్ అండ్ క్లాసికల్ కర్ణాటక. సో నేనేమో కర్ణాటక క్లాసికల్ వైలిన్ నేను వాయిస్తానండి. సూపర్ అండి. అంటే మూడు రకాల సంగీతాలు అన్ని ప్రాముఖ్యత చెందినాయి అని చెప్తున్నారు మీరు. అవునండి. అసలు మరి కర్ణాటక సంగీతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? ప్రతి వాళ్ళు ఎక్కువగా కర్ణాటక సంగీతమే మేము అంటూ ఉంటారండి. మీరు ఎవరండి, ఏ మ్యూజిక్ అండి అంటే మేము కర్ణాటక మ్యూజిక్ అండి అంటారు. ఎక్కువగా అదే వినిపిస్తూ ఉంటుంది. మరి అది దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలా మంది ఇలా అడుగుతుంటారు, వాళ్ళకి అంత కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. సో కర్ణాటక శాస్త్రీయ సంగీతం మన దక్షిణ భారతంలో మన ప్రాముఖ్యమైంది. మన శాస్త్రీయ కర్ణాటక శాస్త్రీయ సంగీతం డివోషనల్ బేస్డ్ అండి. డివోషనల్ అంటే చాలా వాగ్యకారులు, ఎందరో వాగ్యకారులు, ప్రముఖంగా సంగీత త్రిమూర్తులు అంటారు, శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితర్, శ్రీ శ్యామ శాస్త్రి గారు అనే ముగ్గురు త్రిమూర్తులు వాగ్యకారులు. ఇది కాకుండా అన్నమయ్య, భద్రాచల రామదాసు చాలా మంది ఉన్నారండి, క్షేత్రయ్య, అలా చాలా మంది వాగ్యకారులు. ప్రతి వాగ్యకారులు ఒక్కొక్క దైవాన్ని కొలువించి వాళ్ళు ఆ భక్తితో ఎన్నో కీర్తనలు, ఎన్నో ఎన్నో రచనలు చేశారు. ఆ రచనల్లో ప్రాముఖ్యంగా రచనలయ్యి కొన్నేమో రికార్డ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కానీ బేసిక్లీ ఈ వాగ్యకారులు ప్రచారం చేసి దైవ పరంగా దేవుడికి సంధించారు. కొంతమంది త్యాగరాజస్వామి, శ్రీరామచంద్రు మీద అన్ని కీర్తులు శ్రీరామచంద్రుడు రాశారండి. స్వామి దీక్షితర్ అనే ఆయనము నవగ్రహాల కీర్తనలో మన మీనాక్షి అంబర్ ఆవిడ మీద, ఇంకా ఎక్కడెక్కడ ఏ ఊరికి వెళ్ళారు ఆ ఊరు దేవుడిని కూడా, ఆ దేవుడి మీద కూడా కీర్తనలు రచించారండి. శ్యామ శాస్త్రి గారు ఆమె కూడా దేవి మీద కీర్తనలు, అన్ని దేవి మీద. శ్యామ శాస్త్రి గారు తెలుగులో కీర్తనలు చేశారు, త్యాగరాజ స్వామి కూడా తెలుగులో చేశారు, ముత్తి స్వామి దీక్ష సంస్కృతిలో, తమిళ్లో, హిందీలో అన్ని చేశారండి. సో ఇలాంటి వాగ్యకారులు ప్రతి ఒక్కొక్క దైవము కొలిచి చేశారు కాబట్టి మనకి డివోషనల్ బేస్ సంగీతం మనకి ఉంటుంది. హిందుస్థాన్కి వాళ్ళకి ఉన్న డివోషన్ ఉంటుంది కానీ వాళ్ళది మోస్ట్లీ పర్ఫెక్షన్ బేస్డ్ ఉంటుంది.
ఓకే వాళ్ళకి పర్ఫెక్షన్ ప్లస్ డివోషన్, వాళ్ళకి మోస్ట్లీ పర్ఫెక్షన్ ఉంటుంది. దిస్ ఈస్ మై ఒపీనియన్ అండి. సో వాటి కన్నా శాస్త్రంలో మన ప్రాముఖ్యత ఏమిటంటే మన డివోషనల్ బేస్డ్ లిరిక్స్ బేస్డ్ ఉంటుంది కాబట్టి మన మన ట్రెడిషన్ కి అనుకూలంగా ఉంది కాబట్టి మనకి శాస్త్రీయ సంగీతం మనకి ప్రాముఖ్యత ఎక్కువ. అందుకనేసి మనకి కర్ణాటక సంగీతం అంత ప్రాముఖ్యత సంతరించుకుంది అంటారు మీరు, డివోషనల్ గా ప్లస్ మ్యూజిక్ పరంగా కూడా. అవునండి, సూపర్ అండి. మరి మాకు ఏదన్నా ఒకటి డివోషనల్ సాంగ్ వినిపిస్తారా? ఇప్పుడు కర్ణాటక సంగీతం గురించి ప్రాముఖ్యత గురించి చెప్పారు, మరి మా శ్రోతలు కూడా ఒకసారి వింటారు ఆ డివోషనల్ సాంగ్, ఏదన్నా ఒకటి వినిపించండి. సరే, మేము ఒక చిన్న అన్నమాచార్య కీర్తన వాయిస్తాను, శ్రీమన్ నారాయణ. ఓకే. రండి, ఆ పాట గురించిన రెండు విశేషాలు ఏమన్నా మీ మాటల్లో చెప్తారా? ఇది అన్నమాచార్య కీర్తన, చాలా ప్రముఖమైన చాలా ఫేమస్ అయినది, శ్రీమన్ నారాయణ అనే రచన. ఇది పొద్దు పొద్దున జనరలీ సోమవారిని నిద్ర లేపడానికి, ఇంకా శ్రీమన్ నారాయణ మీద అంకితమైన అన్నమాచార్య కీర్తన ఇది.
సూపర్ అండి. నిజంగా శ్రీమన్ నారాయణ్ని నిద్ర నుంచి లేపే ఒక గానాన్ని, ఒక గానామృతాన్ని మాకు వినిపించారండి. నిజంగా ధన్యవాదాలు మీకు. మరి ఇదివరకటి సంగీతానికి ఇప్పటికీ సంగీతం నేర్చుకునే విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందంటారా? మీరు ఏమన్నా చెప్పగలరా కొంచెం? అవునండి, ఇప్పుడు నేను నేర్చుకున్నప్పుడు నేను మా నాన్నగారితో వాయించి కచేరీలు వెళ్ళి నాన్నగారు చాలా మంది ప్రముఖమైన సంగీతకారులకి వాయించారు, సోలో వాయించారు. ఆయనతో పాటు నాకు వాయించడానికి ప్రాప్తి దొరికింది. నాకు చాలా, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఫర్ దాట్. సో ఏమంటే, ముందు కచేరీ అంటే నేను చెప్తాను, డీటెయిల్స్ ఇస్తాను జనరల్లీ ఏమిటి కచేరీలు అని. మన పాస్ట్ ముందు జనరేషన్ లో కచేరీ అన్నాగా 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ అలా ఉండేదండి. 4-5 గంటల పాటు కచేరీ పాడుతున్నవారు సంగీతం మీద ఇంకా ఏముండదు, సంగీతమే ఇంకేముండదు. అలాంటిది ఉన్నప్పుడు ఆ జనరేషన్ లో ఇంకా వాళ్ళ డివోషన్, వాళ్ళ ఎంత మంది ఎంత శ్రద్ధ, ఎంత డిటర్మినేషన్ తో పాడేవారు, శ్రద్ధ భక్తి అన్ని చేసేవారు, అన్ని వాద్యకార కాంపోజిషన్ కూడా తీసి పాడేవారు. ఈ కాలంలో మనకి కొంచెం టైం, యంగ్ జనరేషన్ కి కొంచెం టైం దొరక్క చాలా మంది డైవర్సిఫైంగ్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మాక్సిమం 1 గంట, 2 గంటల దాకానే ఉంటున్నాయి కచేరీలు. సో దాంతో ఏమవుతుందంటే అన్ని అంతమంది వాద్యకారులు రచనలు పాడడం వాయించడానికి అంత టైం దొరకదు. సో కొంచెం ఫాస్ట్ మ్యూజిక్ అనుకోండి, కొంచెం ఫాస్ట్ గా ఈ కొంచెం ఒక కీర్తనని వాయించడం, 2-3 కీర్తనలు వాయించడం, ఒక మనోధర్మం కొంచెం చేసాడు అయిపోతుంది. దీనికే సరిపోతుంది. దాని తర్వాత టైం కూడా ఉండట్లేదు. దాని పైగా మన పూర్వం సంగీతం నేర్చుకోవడానికి గురు శిష్య పరంపర అదే కార్యక్రమం ఉండేది. అంటే ఏమిటంటే శిష్యులు గురువు గారి దగ్గర ఉండి అక్కడే ఉండి గురువు గారు సేవ చేసుకుంటూ ఆయన గురుకులాలు అంటారు కదండి, గురుకులాలు. కొన్ని గురుకులాలు ఉన్నాయి, కళాక్షేత్రాన్ని తమిళనాడులో ఉన్నాయి, కానీ తక్కువ. ముందు ప్రతి వాళ్ళు ఏ గురువు దగ్గర, గురువు గారి దగ్గర శిష్యులు వెళ్ళడం, ఆయన సేవ చేసుకోవడం, సంగీతం నేర్చుకోవడం, అక్కడే తినడం, అక్కడే సాధన చేయడం, ఒక 4-5, 5-6 ఏళ్ళు అలా ఉండి దాని తర్వాత నెమ్మదిగా ప్రచారంలో వచ్చేవారు. ఇప్పుడు గురుకులాలు అంత తక్కువ. ఇప్పుడు అందరూ కొంచెం నేర్చుకోవడం, ఫాస్ట్ సంగీతం నేర్చుకోవడం, నెక్స్ట్ ఇంకా తొందరగా నేర్చేసుకుని కచేరీ చేయడం అలా అవుతుంది. కానీ ఒక అడ్వాంటేజ్ యంగ్ జనరేషన్ కి ఏమిటంటే వీళ్ళకి ఐక్యూ, వాళ్ళ మెమరీ, వాళ్ళ బ్రెయిన్ కొంచెం ఫాస్ట్ కాబట్టి వాళ్ళు తక్కువ సమయాన్ని ఉన్నప్పటికీ వాళ్ళు తొందరగా నేర్చుకుంటున్నారు. కానీ పాత కాలంలో నేర్చుకున్న దానికి ప్రధానికి ఏమిటంటే ఆ శ్రద్ధ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మటుకి మనకి సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. ఐటీ, మనం యూట్యూబ్ అనుకోండి, అవి చాలా సాధనాలు ఉన్నాయి కాబట్టి ఈ టెక్నాలజీ వలన మనకి అన్ని అందుకున్న ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళకపోవడం కారణం అది కూడా ఉంది. అన్ని వాద్యకారులు రికార్డ్స్ వినడం, ఒకే మనిషి వినడం కూడా అది కూడా సాధ్యం అవుతుంది. కానీ గురుకులాలకు వెళ్ళడం తక్కువ. కానీ మనకి ఇప్పుడు ముందు ఉన్న కాన్సర్ట్ డ్యూరేషన్స్ చాలా తక్కువ. అది అంటే చెప్పే వాళ్ళు కూడా అలా చెప్తున్నారంటారా? ఇప్పుడు గురువులు కూడా అంతటి శ్రద్ధాభక్తులతో పిల్లలకి నేర్పుతున్నారంటారా? ఇప్పుడు నేర్పిస్తున్నారు. కానీ ఆ టైం, ఇప్పుడు ఏమిటంటే టైం ఒక మేజర్ పాయింట్ అయిపోయింది. శిష్యులు కూడా నేర్చుకోవడానికి అంత టైం ఉండాలి, వాళ్ళకి అంత పేషెన్స్ ఉండాలి, చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఎవరికైతే వాళ్ళు శ్రద్ధ చేసి ఆ టైంలో బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మంచిగా ప్రచారంలో వస్తున్నారు. ఎందరో మహానుభావులు అండి, ఒక మాట ఇది చాలా మంచి ఫ్రేజ్ అండి, ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు. మీరు చెప్పింది 100 పాటలు కరెక్టే, కానీ గురువులు కూడా ఈ రోజున అలాగే చాలా బిజీగా ఉన్నారండి. కేవలం ఒక సంగీతం మీద ఆధారం కాకుండా వాళ్ళకి ఇతరత్ర చాలా పనులు ఉన్నాయి. సంగీతం మీద ఆధారపడితే వాళ్ళ భక్తి కూడా గడవని పరిస్థితులు ఉన్నాయి కదా ఇప్పట్లో. అవునవును, అది కూడా ఉందండి, అది కూడా ఉంది. సో ఇవన్నీ ఈ కామన్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే
వాళ్ళకి కొంచెం బిజినెస్ అనుకోవచ్చు, వాళ్ళకి వాళ్ళ సంగీతం ప్రొఫెషన్ తీసుకోకపోవడం కారణం కూడా ఇది అవుతుంది. సో వాళ్ళు మల్టిపుల్ ఫ్యాక్ట్ మల్టిపుల్ ఫీల్డ్స్ లో ఉండాల్సి వస్తుంది. ఎస్ అవునండి. దాంతో ఏమవుతుందంటే కొంచెం విభజన అయిపోతుంది మీ శ్రద్ధకి. సంగీతం ముందు 100% మీరు డివోషన్ చేస్తే, 50% చేస్తే మీకు 50% వస్తుంది. ఎస్ అవునండి. కళారాధకులు కూడా ఉండాలండి, కళా పోషకులు కూడా ఉండాలి. మరి మునుపటి రోజుల్లో అంటే రాజుల కాలం కాబట్టి కళా పోషకులు ఉన్నారు, ఇప్పుడు కళా పోషకులు ఎవరు లేరు కాబట్టి మీ పోషణ మీరే పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ఇది నా ఒపీనియన్ అండి, ఇది నా ఒపీనియన్. అవునండి, ఇది కూడా మంచి పాయింట్. ఎందుకంటే కళా పోషణ లేకపోతే కళకు కూడా ముందు అభివృద్ధిలో రాదు, ఈ గురుకులు కూడా గురుకులకి కూడా వాళ్ళకి ముందుకు రావడం కష్టం. సూపర్ అండి, ఇది నా ఒపీనియన్, ఏమి అనుకోబోకండి. ఇది జస్ట్ ఒక మన మన ఒపీనియన్ అండి, ఇది నేను చెప్పినా మీరు చెప్పినా, ఇది జస్ట్ అవర్ ఒపీనియన్. జనరల్లీ దిస్ ఇస్ వాట్ వి హావ్ సీన్. అది మాట అంటే మీ మాటతో నేను జత కలిపాను అన్నమాట. అది మనకి ఇప్పుడు శ్రద్ధగా పాటగా చేస్తున్నారు. ఎందుకంటే పాత జనరేషన్ వాళ్ళు వంశం పారంపర్యంగా వచ్చిన మ్యూజిక్ కుటుంబంలో ఉన్న వాళ్ళు అది తెలుసు కాబట్టి చాలా శ్రద్ధగా చేస్తున్నారు. చాలా మంది శిష్యులు కూడా ఇప్పుడు శ్రద్ధగా నేర్చుకుంటున్నారు, కానీ అంత ముందు వస్తే 100కి 100% చేసేవారు, ఇప్పుడు 100% తగ్గింది. అంతే తప్ప చేస్తున్నారు. ఫాస్ట్ అయిపోయింది లేండి, ఇప్పుడు అంతా ఫాస్ట్ అయిపోయింది. దానిలో ఉన్న మెళుకువులు కూడా ఆలోచించట్లేదండి ఎవరును. ఫాస్ట్ గా మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారే, కానీ ఆ ముందుకు వెళ్లే విధానంలో ఏమన్నా తప్పులు చేస్తున్నామా అని కూడా ఆలోచించట్లేదండి ఎవరు. ఇదొకటి చాలా బాధాకరమైన విషయం అని అనిపిస్తుంది నాకు. అది కూడా పాయింట్ ఉందండి. సూపర్ అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం అండి. వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను, లక్కవరం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి అండి. ఓకే అండి, మనకి కంబంబాటి లక్ష్మీ నరసింహమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారండి, మీరు ఏమైనా ప్రశ్న అడిగితే అడగండి రెడ్డి గారు. అడుగుతాను ప్రశ్నలు కొద్దిగా సాంగ్ గానే పట్టుకొచ్చాను, తీసిరండి. ఓకే, నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి, మీరు చెప్పినటువంటి వివరాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వయోలిన్ లో వాళ్ళు వెస్టర్న్ వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తారండి, ఇది ఇది మీకు తెలిసిన విషయం. అయితే మనకి కర్ణాటక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ లో వయోలిన్ అనేది ఎప్పుడూ ఒకేలాగే వినపడుతుంది. అదే విధంగా వేణుగానం ఉందనుకోండి, టిఆర్ మహాలింగం గారు ఒక రకంగా పలికిస్తారు, ఎన్ రమణి గారు మరో రకంగా పలికిస్తారు. అంటే లైక్ మీకు కొద్దిగా నేను చూపిస్తాను. ఇప్పుడు మహాలింగం గారు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఒకే కీర్తన ని తీసుకొని మహాలింగం గారు ఏం చేస్తారంటే ఇలా పలికిస్తారు. ఇదే రమణి గారు ఉన్నారు అనుకోండి, ఇదే రమణి గారు ఉన్నారు అనుకోండి, ఇలాగా తేడాగా పలికిస్తుంటారు. అంటే మనకి మహాలింగం గారే చాలా పై శృతిలో వాయించుతుంటారు, రమణి గారే కొద్దిగా మందరంలో వాయించినట్టుగా అలా వస్తుంటాయి కదా. మరి వయోలిన్ అనే దాంతో కూడా కర్ణాటక సంగీతంలో కూడా వయోలిన్ ని రకరకాలుగా పలికించలేమా? ఇది నా ప్రశ్న అండి. ప్రశ్న మంచిగా ఉంది. మీరు చెప్పినట్టు వేణు కాదు, ఏ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఓకల్ అయినా సరే, ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ప్రతి వాడికి ఒక ఒక పిచ్ ఉంటుందండి, ఒక స్వరం ఉంటుంది, ఒక శృతి ఉంటుంది. ఆ స్వరం ఆ శృతిలో పాడతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళకి బేస్ ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళు 1, 1.5, 2, 2.5 మ్యాక్సిమం ఈ పిచ్ లో పాడతారు. లేడీస్ పాడినప్పుడు, ఆడవాళ్ళు పాడినప్పుడు జనరల్లీ 4.5 నుంచి 5.5, 6, 6.5 దాకా పాడతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పిచ్ హై ఉంటుంది, జెంట్స్ కి పిచ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు వయలిన్ అన్నారు అనుకోండి, వయలిన్ కి తక్కువ తక్కువ శృతిలో వాయిస్తే స్ట్రింగ్స్ మనం దానికి అనుకూలంగా మనం సెట్ చేసుకోవాలి. తక్కువ శృతి అవుతే కొంచెం లూజ్ గా ఉంటాయి స్ట్రింగ్స్, హై పిచ్ వాయించాలంటే స్ట్రింగ్స్ చాలా టైట్ గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఎక్కపని చేశారనుకోండి, ఎవరికి ఎక్కపని చేస్తారో వాళ్ళు తగ్గట్టు శృతిలో మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది.
కానీ మన వైలిన్ సోలో వాయించాలనుకోండి మన అనుకూలంగా ఉండిట్లా సెట్ చేసుకుంటాం కాబట్టి వైలిన్ కి జనరల్లీ 2.5 3 అది పెడతారండి శృతి అప్పుడు చాలా శ్రావ్యంగా అనుకూలంగా స్ట్రింగ్స్ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి వాయిద్యం కూడా మనకి మంచి మూడ్ వస్తుంది కాబట్టి ఇన్స్ట్రుమెంట్ వైలిన్ 2.5 3 లో పెడతారు అలాగే ఫ్లూట్ 4 5 5 5 లో పెడతారు 4.5 పెడతారు సో వాళ్ళ అనుకూలంగా వాళ్ళ మూడ్ క్రియేట్ అయ్యేట్లాగా వాళ్ళు సెట్ చేసుకుంటారండి కాబట్టి వైలిన్ మనం ఏ సూచనలో పెట్టచ్చు కానీ సోలోలో జనరల్లీ 2.5 3 లో పెడతారు వోకల్ అకంపనీ చేసినప్పుడు మనం వాళ్ళు ఏం పాడతారో ఆ సుట్లు మనం సెట్ చేసుకుని వాయిస్తామండి ఓకే కాకపోతే ఏంటంటే మనకు సినిమా సంగీతంలో కూడా వయోలిన్ ని రకరకాలుగా యూజ్ చేస్తుంటారండి మీరు చెప్పినది కర్ణాటక సంగీతంలో అలా వినిపిస్తుంది కానీ మనకు సినిమా పాటల్లో గానీ వెస్టర్న్ మ్యూజిక్ లో గానీ ఆ వయోలిన్ విన్యాసం వింటుంటే అబ్బా ఇది వయోలినేనా అనిపించేలా ఉంటుందండి చాలా మందికి తెలియదండి యాక్చువల్ గా అవును 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 అండి లైట్ మ్యూజిక్ లో జనరల్లీ వాళ్ళ స్కేల్ మేజర్ స్కేల్ మైనర్ స్కేల్ అలా స్ట్రెచ్ చేసుకుంటారు కాబట్టి ఆ టోన్ వేరేగా ఉంటుంది కానీ మన శాస్త్రీయ సంగీతంలో శృతి మనం సెట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇలాగే వినిపిస్తుంది అండి అంతే ఓకే అండి రెడ్డి గారు నాకు ఒక నిమిషం నాకు సంగీతం గురించి వినడమే కానీ పెద్ద పరిజ్ఞానం అయితే లేదండి సో అయినప్పటికీ నేను ఈ క్వశ్చన్ అడిగాను మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు ఓకే అండి రెడ్డి గారు పరిజ్ఞానం లేదు అంటూనే చక్కటి పరిజ్ఞానాన్ని చూపించారండి ప్రేక్షకులకి శృతులు ఏమిటి వైలిన్ జనరల్ ఏ శృతులు వాయిస్తారో సోలోలో అది కూడా చెప్పదలుచుకోవడానికి నాకు భాగ్యం దొరికింది మంచిదండి తప్పకుండా అండి మరి మనం ముందుగా ఈ శాస్త్రీయ సంగీతంలో మనోధర్మం సంగీతం అంటే ఏంటో ఒకరు తెలియజేస్తారా ఎందుకంటే ఇది అందరికి తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అది మన శాస్త్రీయ సంగీతంలో మనోధర్మం అంటే ఏంటంటే ఒక ముందు దాని కచేరీ ఏమిటో చెప్పాలి కచేరీ ఏమిటి ఏమిటి కచేరీలో ఏమిటి వాయిస్తారు అంటే చెప్తే దాన్ని బట్టి కొంచెం ఈజీగా ఉంటుంది ఒక కచేరీ అనగానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు మూర్తి గారు కొంచెం మాకు కొంచెం కచేరీ వాయిస్తారా అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ టైం ఇస్తా ఆ 2 అవర్స్ లో నేనేం చేస్తానంటే ప్రేక్షకులకి అందిట్లాగా భక్తి పూర్వంగా మన ట్రెడిషన్ ముందు తీసుకురావడానికి ఎన్ని వాద్యకారులు చాలా వాద్యకారులు చెప్పాను కదా ప్రతి వాద్యకారులు వాళ్ళు రచనలు చేశారు ఇప్పుడు నా చాయిస్ ఇప్పుడు ఏ వాద్యకారులు తీసుకోవచ్చు ఏ ఏదైనా రచనలు తీసుకుని బాగా వచ్చి ప్రేక్షకులు కూడా అంది అందరూ ఆనందించి చేసి ఇట్లాగా ఏం చేస్తే బాగుంటుందని అది మా ఆర్టిస్ట్ ఆలోచిస్తారండి ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ కాంపోజిషన్స్ స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ పెట్టి చేస్తారు ఆ ప్లాన్ ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ డిఫరెన్స్ ఉంటుంది నా థింకింగ్ ఇంకోలా ఉంటుంది మీరు ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి మీకు కచేరీ ఇచ్చారండి మీ థింకింగ్ వేరేగా ఉంటుంది సో మీరు ప్లాన్ అలా చేసుకుంటారు జనరల్లీ ఏమిటంటే చాలా వాద్యకారులు కాంపోజిషన్స్ మనం ట్రెడిషనల్ గా తీసుకుని ప్రేక్షకులకి వినిపించాలి భక్తిపూర్వకంగా వినిపించాలి ప్రేక్షకులు ఆనందించాలి శ్రావ్యంగా ఉండాలి శృతి శుద్ధంగా ఉండాలి తాళబద్ధంగా ఉండాలి అది ఇవన్నీ క్రైటీరియా ఉంటాయి ఈ క్రైటీరియా బట్టి మీకు ఎన్ని కాంపోజిషన్స్ తెలుసు ఎన్ని కృతులు తెలుసు అవన్నీ ఒక్కొక్కటి వాయిస్తారండి సో దీంట్లో ఈ కృతులు వాయించడం అయిపోయింది కృతులు మనం ఏం చేస్తామంటే దానికి చేంజ్ చేయలేమండి ఒక కీర్తన అనుకోండి భజేహం అని అనుకోండి ఇప్పుడు లిరిక్స్ తో మనం చేంజ్ చేయలేం వాద్యకారులు ఎలా చేశారు పూర్వం మన వాద్య ఎలా చేశారు అదే విధంగా వాడతాం దానికి దానికి కొంచెం స్లైట్ మోడిఫికేషన్ చేస్తాం జస్ట్ బ్యూటిఫికేషన్ కి వాతాపి గణపతిం భజే అది బేస్ అవుతే వాతాపి గణపతిం సో దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేశాను చూసారా చేంజ్ వచ్చిందండి చేంజ్ చేంజ్ కనబడుతుంది సో అది బ్యూటిఫికేషన్ దాని మోడిఫికేషన్ అంటారు కొంచెం కానీ బేస్ మొత్తం అలాగే ఉంటుంది మనం చేంజ్ చేయలేము అది కంపోజిషన్ ఏ కంపోజిషన్ ఎలా చేస్తారు ఏ రాగంలో ఏ తాళం చేస్తారు అదే తాళము అదే రాగంలో అదే విధంగా పాడాలి అంతే మనోధర్మం అంటే ఏమిటంటే చాలా రాగాలు ఉన్నాయి ఆ రాగంలో ద ఆర్టిస్ట్ క్రియేటివిటీ ప్రతి రాగానికి ఒక ఆరోహణం అవరోహణం కొన్ని నోట్స్ ఉంటాయి
నోట్స్ ఆరోహణ అవరోహణం ఆరోహణ అవరోహణం నోట్స్ లో అవే బేస్ చేసుకుని మీ క్రియేటివిటీ మీ పర్ఫెక్షన్ మీ క్రియేటివిటీ ఆ రాగ భావం తీసుకుని వాయించడం దాని మనోధర్మం అంటారు దాన్ని రాగాలపన అంటారు రాగాన్ని ఆలాపించడం దీని రాగాలపన అంటారు దాంతో మధ్యలో కీర్తన అయిన తర్వాత స్వర కల్పన కూడా చేస్తారు కొంతమంది స్వర కల్పన కొన్ని తాళ కొన్ని అక్షరాలు ఉంటాయి క్యాల్కులేషన్స్ పెట్టి ఆ క్యాల్కులేషన్ రావాలి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి ఆ ప్రతి తాళానికి ఇన్ని అక్షరాలు ఉంటాయి అన్ని అక్షరాల దాకా వచ్చి ఇట్లా మనం స్వర కల్పన చేస్తాం ఆన్ ది స్పాట్ ఇది రాసుకుని మనం ప్రాక్టీస్ చేయం ఆన్ ది స్పాట్ పాడతాం వాయిస్తాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక కచేరీలో నీవు ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఒక డిసైడ్ చేస్తాను ఒక రాగం వాయించాలి అనుకుంటాను రాగం అంటే ఫస్ట్ రాగం వాయిస్తాను దాన్ని ఆలాపిస్తాను అంటే ఆ రాగ భావాన్ని తీసుకుని కొంచెం ఆలాపిస్తాను ఇప్పుడు కొన్ని కొంచెంసేపు నీ కొన్ని రెండు మూడు రాగాలను ఆలాపిస్తానండి సో ఆలాపించిన తర్వాత కీర్తన వాయిస్తాం కీర్తన వాయించిన తర్వాత మీరు స్వర కల్పన చేయొచ్చు లేకపోతే నెలవల్ అంటారు ఒక భావ ఒక కీర్తనలో ఒక లైన్ తీసుకుని దాన్ని భావపూర్వంగా కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటూ చేస్తారు సో దాన్ని స్వర కల్పన అలా అంటారు స్వర కల్పన రాగాల్పన ఇంకా కీర్తన మార్చడం సో ఈ రాగాల్పన స్వర కల్పన దీన్ని ఇవన్నీ మనోధర్మ సంయుక్తలో ఉంటుంది మనోధర్మం అంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఇండివిజువల్ క్రియేటివిటీ అంట ఆన్ ది స్పాట్ క్రియేట్ చేసుకుంటూ వాయించాలి సూపర్ అండి నిజంగా అంటే ఆ వాళ్ళలో ఉన్న ప్రతిభ ఏంటో అప్పుడే అర్థమవుతుంది 10 మందికి వాయిద్యకారుల విద్వత్తు వాడి పర్ఫెక్షన్ ఆ భావన ఏమిటి అవన్నీ తెలుస్తున్నమాట నేను రెండు మూడు రాగాలు వినిపిస్తాను ముందు రాగం ఆరోహణ అవడం వాయిస్తాను ఇది ఎలా ఎలా ఆలాపిస్తా చూపిస్తానండి తప్పకుండా చూపించండి ఒక ముందు రాగం హంసధ్వని వాయిస్తాను ఇది మన చాలా ప్రముఖ వాతాపి గణపతి భజని కీర్తన ఉంది కదా అందరికి తెలిసిన ప్రఖ్యాతి కీర్తన ఇదే రాగంలో ఉంది సో దానికి ఆరోహణ అవరోహణ ఏమిటి ఇది వాయిస్తాను దీన్ని ఆలాపిస్తే ఎలా వస్తుందో చూడండి ఒకసారి జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ వాయిస్తానండి ఓకే తప్పకుండా హంసధ్వని ఆరోహణ అవరోహణ ఇది మాట ఇది ఆరోహణ అవరోహణం ఈ నోట్స్ పట్టుకుని మీ క్రియేటివిటీ మీ భావన ఆన్ ది స్పాట్ క్రియేట్ చేసుకుంటూ వాయిస్తారు దాన్ని రాగాలపన అంటారు నేను కొంచెం రాగాలపన చేస్తాను ఈ రాగంలో అబ్బా అద్భుతం అండి అద్భుతంగా చేశారండి ఇవే నోట్స్ ఈ నోట్స్ చూసుకుంటూ రాగాలను ఆన్ ది స్పాట్ క్రియేట్ చేసుకుని వాయించడం ఇది మనోధర్మం ఇది మీరు వాయించాలనుకోండి మీ మీ క్రియేటివిటీ వేరేగా ఉంటుంది నా క్రియేటివిటీ వేరేగా ఉంటుంది సో ఎవరు క్రియేటివిటీ బాగుంటుందో అది ప్రేక్షకులకి బాగా అందుతుంది అన్నమాట ఇప్పుడు ఇంకో రాగం తీస్తానండి ఇంకో రాగం వాయిస్తాను ఇంకో రాగం వాయించి ఆ రాగంలో ఒక అన్నమ్మ కీర్తన కూడా వాయిస్తాను అప్పుడు అది తెలుస్తుంది ఓకే ఈ రాగం ఉంది రాగం ఆలాపన చేశారు దాని కీర్తన వాయిస్తే ఎలా ఉంటుంది మూడో వచ్చి చూపిస్తానండి ఇప్పుడు ధర్మవతి రాగము అని ఒక రాగం ఉంది దానికి ఆరోహణ అవరోహణ వాయిస్తాను దాని తర్వాత కొంచెం ఆలాపిస్తాను దాని తర్వాత అన్నమ్మ కీర్తన వాయిస్తాను అదే రాగంలో తప్పకుండా అండి Thank you.
ఇదండి ఆరోహణ అవరోహణం. ఈ ఈ ఆరోహణ అవరోహణంలో మీరు మీ క్రియేటివిటీ చేస్తారనమాట. ఇప్పుడు కొంచెం రాగాలాపం చేసి చూపిస్తానండి. ఓకే అండి, తప్పకుండా అండి. అద్భుతం అండి. నిజంగా వయోలిన్ లో మీరు ఇంతటి ప్రతిభను కనబరుస్తున్నారంటే మాకు కూడా చాలా చక్కగా వినాలని అనిపిస్తోంది అండి. ఇంకా ఇంకా ఇప్పుడు ఇది ఇందాక వాయించింది ఆరోహణ వాయించను, అదే రాగం బేస్డ్ ఆ నోట్స్ పెట్టి రాగం వాయించను. ఇప్పుడు ఇది ఇదే రాగంలో ఒక చిన్న అన్నమాచారి కీర్తన వాయిస్తాను. తప్పకుండా అండి. Thank you.
సూపర్ అండి, సూపర్ గా ఉందండి. మరి మూర్తి గారు, మరి మీకోసం ఒక ప్రశంస కవిత ఒకటి వచ్చేసిందండి మీకోసం. ఓ మంచిది. వైజాగ్ నుంచి ఒక ఆత్మీయులండి, వీరేంద్ర గారు అనమాట, వారు పంపించారు మీకోసం. బ్రహ్మ స్వరం ఇస్తే విశ్వబ్రహ్మ వీణనిచ్చాడు, గర్భం నుండి స్వరాన్ని పలికించాడు. వాగ్గేయకారులు సప్త స్వరాలు వినిపించారు. సామవేదం నుండి చరిత్రకారులు సప్తవర్ణాలను చూపించారు. వెదురును వేణువుగా చేసి కృష్ణుడు జతపరిచాడు. వేణుగానానికి గోవులు పాలసముద్రాన్ని ఇచ్చారు. సంగీత జ్ఞానాన్ని తెలియని పామరులకు శృతి కలిసి పరవశింపచేసే అవకాశాన్ని మీరు మాకిచ్చారు అంటూ మీకు కితాబు ఇచ్చేశారండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్ అండి. వీరేంద్ర గారు చాలా మంచి కవితని మరి మీరు ఇప్పటికిప్పుడు రాసి పంపించారు, నిజంగా మీ యొక్క అద్భుతం అండి మీ కవిత, మీకు చాలా ధన్యవాదాలండి. మరి మనకి శాస్త్రీయ సంగీతంలో కచేరీలు అంటే ఏంటండి, అసలు కచేరీ అంటే ఏంటి, ఎలాంటి కంపోజిషన్స్ పాడుతూ ఉంటారు, అలాగే ఈ శాస్త్రీయ సంగీతంలో వయోలిన్ యొక్క పాత్ర ఏంటి? మంచిది, చాలా మంచి క్వశ్చన్ అండి. ప్రతి వాళ్ళు కచేరీ అంటారు అచ్చంటే కన్ను అని తెలుస్తుంది. కచేరీ అంటే ఇందాక వస్తే చెప్పాను, ఒక మనకి ఒక సమయం కేటాయిస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే నన్ను మీరు మూర్తి గారు ఒక కచేరీ వహిస్తారంటే, కచేరీ అంటే ఏంటంటే ఒక కొంతసేపటి వరకు మనం కొన్ని కాంపోజిషన్స్ మన కొన్ని రచనలు మీరు ఓకలతో ఓకలు, వయలిన్తో వయలును, వేణువుతో వేణు. ఇప్పుడు నన్ను అడిగారు కాబట్టి నేను వయలిన్ వాయిస్తాను కాబట్టి వయలిన్ మీద కొన్ని కాంపోజిషన్ కొన్ని రచనలు వాయించి వినిపించడం అని కచేరీ అంటారండి. ఇప్పుడు కచేరీలు అంటే నీకు ఇందాక చెప్పాను చాలా వాద్యకారులు ఉన్నాయి, చాలా రచనలు ఉన్నాయి, చాలా రకాల రచనలు ఉన్నాయి. అవన్నీ ఆర్టిస్ట్ ఎవరైతే వాయిస్తారో ఆర్టిస్ట్ క్రియేటివిటీ, ఆయన ప్లాను, ఆయన మూడు, ఆయనకి ఎన్ని రచనలు తెలుసు అవన్నీ బేస్ చూసుకుని ఆర్టిస్ట్ ప్రజలకి ఏ విధంగా వాయిస్తే బాగుంటుంది, దైవ భక్తిపరంగా ఉండాలి, శృతి శుద్ధంగా ఉండాలి, మన ట్రెడిషన్ కనబడాలి, డివోషన్ కనబడాలి, తాళబద్ధంగా ఉండాలి, అన్ని వాగ్యాకులు ఎన్ని వాగ్యాలు ఆ సమయం కేటాయించిన సమయంలో ఎన్ని వస్తాయో అని వాయిస్తే ప్రచురణలో వస్తుంది, మన అందరికీ హాయిగా ఉండాలి, ఆనందించాలి. సో ఇవన్నీ వచ్చే చేయడానికి ఆర్టిస్ట్ ఎలా చేస్తారంటే చాలా కాంపిటీషన్ తీసుకుంటారండి. జనరల్ ఏం చేస్తారంటే మన శాస్త్రీయ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఇదే రూల్ ఏం లేదు, కానీ జనరల్ ఏం చేస్తారంటే ఒక వర్ణం అని వర్ణం ఉంటే చాలా కాంపిటీషన్ ఉంటుంటాయి మనకి. గీత సరళే స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, గీతాలు, వర్ణములు, కీర్తనలు, తెల్లారాలు చాలా ఉంటాయి, ఇలాంటి పదాలు అని ఉంటాయి. సో ఇదైనా తీసుకోవచ్చు. జనరల్లీ మన శాస్త్రీయ సంగీతంలో ఒక కచేరీ స్టార్ట్ చేసినప్పుడు వర్ణములతో స్టార్ట్ చేస్తారండి. ఒక ఏదో ఒక వర్ణం అనే ఒక కాంపిటీషన్ ఉంటుంది, ఆ వర్ణంతో స్టార్ట్ చేస్తారు. జనరల్ అది కొంచెం క్రిస్పీగా ఉంటుంది, కొంచెం మనకి మూడ్ క్రియేట్ అవ్వడానికి కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంకా లైన్ గా కాంపిటీషన్స్ తీసుకుంటారు. ఆ కాంపిటీషన్స్ కూడా జనరల్లీ మనం ఫస్ట్ కీర్తన పాడినప్పుడు వాయించినప్పుడు వినాయకుడి మీద అన్ని దేవుళ్ళు ఒకటే, కానీ మనం మనకి వినాయకుడు ఒక వినాయకుడితో కీర్తనలు స్టార్ట్ చేస్తారు జనరల్లీ.
దాని తర్వాత వాళ్ళు అమ్మవారు అయ్యగారు స్వామి ఏ ఏ గోల్డ్ ఏ దేవుళ్ళు వాళ్ళకి నచ్చుతుందో ఏ రచనలు తీసుకుంటారో తీసుకోవచ్చు. సో జనరల్ ఒక వర్ణంతో స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత కీర్తన స్టార్ట్ చేస్తారు. మధ్య మధ్యలో కొన్ని ఓన్లీ కీర్తనలు పాడతారు, దాని తర్వాత కొన్ని కీర్తనలు పాడు రాగాల ఇందాక చెప్పినట్టు మనోధర్మ సంగీతం చెప్పాను కదా, మనోధర్మ సంగీతం అక్కడ వస్తుందన్నమాట. లైన్ గా కాంపోజిషన్స్ పాడుకుంటే బోర్ కొడుతుంది ఒకటి, ఆ ప్రజలు కూడా అంత నచ్చదు. సో ఏం చేస్తారంటే కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ చేయడానికి మూడు అవన్నీ చేయడానికి మనోధర్మ సంగీతం స్టార్ట్ చేస్తారు మధ్యలో. అంటే ఒక కీర్తన వాయించి పాడతారు లేదా వాయించడం, దాని తర్వాత నెక్స్ట్ ఈ కీర్తన అయిపోయిన తర్వాత ఇంకో కీర్తన స్టార్ట్ చేసే ముందు ఆ కీర్తన రాగం పాడతారు మనోధర్మం, దాని తర్వాత కీర్తన పాడతారు, దాని తర్వాత స్వరకల్పన చేసుకోవడం అలా చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ కాంపోజిషన్స్ లో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేస్తారండి. దీంట్లో క్వశ్చన్ అడిగారు వయోలిన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడిగారు. ఎస్ అవునండి, వయోలిన్ ప్రాముఖ్యత ఏంటి? అసలు వయోలిన్ అనేది చాలా మందికి తెలియదండి. ఇప్పుడు ఇందాక మనకి రెడ్డి గారు అడిగినట్టుగానే మూవీస్ లో కూడా వయోలిన్ వాయిస్తూ ఉంటారు, కానీ అది వయోలిన్ అని అందరికి తెలియదు. అవునండి, ఇప్పుడు మన శాస్త్రీయ సంగీతంలో వయోలిన్ ఎందుకంటే ఇది ఒక అకంపనింగ్ ఆర్టిస్ట్ మన సహకార వాద్యం లా కూడా పనికొస్తుంది, సోలో కూడా పనికొస్తుంది. సోలో అంటే ఓన్లీ వయోలిన్ వాయిస్తారు, దానికి తాళబద్ధంగా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి తంబుర వెనకాల ఉంటుంది. నెక్స్ట్ మృదంగం, మృదంగం వాయిస్తారు, మృదంగం కీర్తన వాయిస్తుంది, దానికి తాళంగా బాగా వస్తుంది. నెక్స్ట్ తాళం అనుకూలంగా ఉంటుంది కాబట్టి లయబద్ధంగా ఉంటుంది, ఒక మంచి ఎన్వైరన్మెంట్ వస్తుంది అది సోలో వాయించినప్పుడు వస్తుంది. దాంతో కూడా ఒక ఘటం అనే ఒక కొండలా ఉంటుంది, ఒకసారి మీరు చూసుంటారు దాన్ని ఘటం అంటారు. సో సోలో ఆర్టిస్ట్ ఘటం ఒక మోర్సింగ్ నోట్తో వాయిస్తారు, అదొక ఇన్స్ట్రుమెంట్. మృదంగం మినిమం ఒక మృదంగం మాత్రం ఉండాలి, ఘటం మోర్సింగ్ ఉంటే మంచి ఎన్వైరన్మెంట్ వస్తుంది. సో ఇలా సోలో 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 ప్రోగ్రామ్స్ ఇలా ఇలా సోలో కచేరీకి ఇలా పెడతారు. అకంపనింగ్ అంటే ఎవరికైనా పాడారు అనుకోండి వాళ్ళకి సహకార వాద్యం అంటే వాళ్ళు పాడే వాళ్ళు పాడతారు దాంతో సహకారం ఉంటారు. వాళ్ళు ఏం పాడతారు దానికి కొంచెం అందంగా వాళ్ళని వాళ్ళతో పాటు వచ్చి మంచి క్రియేటివిటీ చేస్తూ అలా చేయడానికి సహకార వాద్యం కావాల్సి వస్తుంది. ఎలాగైతే మృదంగం తాళం కావాలి, అలాగే రాగాలకి భక్తిపరంగా ఉండేట్లాగి శృతి శుద్ధంగా ఉండడానికి వయోలిన్ మన శాస్త్రీయ సంగీతంలో వెస్టర్న్ మ్యూజిక్ లోంచి మనకి మనం తీసుకున్నాం. సో ఇదే కచేరీలో పాటలు పాట కచేరీ ఓకల్ కాన్సర్ట్ ఉన్నప్పుడు ఓకల్ మెయిన్ ఆర్టిస్ట్ ఏ శృతిలో పాడతారో అదే శృతిలో వయోలిన్ సెట్ చేసుకుని వాళ్ళు ఏం పాడతారో అదే మేము వాయిస్తాం అన్నమాట. సహకార వాద్యం అంటారు. అదేనండి, ప్రక్క వాయిద్యం అని అంటారు కదా దీనికి, ఎక్కువగా దీనికి అదే పేరండి. వయోలిన్ అంటేనే ప్రక్క వాయిద్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అలాగే గుర్తించడం జరిగింది. అవునండి, ఇంకోటి వయోలిన్ సహకార వాద్యం కూడా వస్తుంది, ప్రక్క వాయిద్యం కూడా వస్తుంది. సోలో అకంపనీ సోలో కూడా వాయించవచ్చు, హరికథలో వాయించవచ్చు, బుర్రకథలో వాయించవచ్చు, డాన్స్ లో వాయించవచ్చు. సో ఎక్కడ అయితే బ్యూటిఫికేషన్ చేయడానికి ఆస్కారం అన్ని చోట్ల వాయించవచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ వర్సటైల్ ఇన్స్ట్రుమెంట్ అండి, చాలా కష్టమైన ఇన్స్ట్రుమెంట్ వర్సటైల్ ఇన్స్ట్రుమెంట్. అది మంచి మూడ్ క్రియేట్ చేస్తుంది, డివోషనల్ ప్రాంతంగా ఉంటుంది, చాలా ఒక ఎన్వైరన్మెంట్ వెరీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది అండి. ఆ టోన్ పాత్ర పెద్దదైనప్పటికీ కూడా పేర్లో మాత్రం చిన్నదైపోయింది అంటారు, అంతేనండి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అదే అర్థమైంది. మరి అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడ కచేరీలు ఇచ్చారు? నేను మీరు చెప్పినట్టు మా నాన్నగారు కీర్తి శేషులైన లక్ష్మి కమ్మంబాటి లక్ష్మీనారాయణ శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత సంగీత కళానిధి శ్రీ టిఎన్ కృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీ యూనివర్సిటీలో సంగీత శిరోమణి చేసి మ్యూజిక్ డిప్లొమా చేసి దాంతో నేను యువాణిలో వాయించడం, ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీలో వాయించడం, దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ చేస్తున్నాను. దానిపైగా నేను యువ మహోత్సవం 2005లో సంగీత నాట అకాడమీ వాళ్ళు యువ మహోత్సవం చేశారు, దాంట్లో నా సోలో కూడా నేను వాయించాను. దాని తర్వాత ఇంకా ప్రముఖమైన ఆర్గనైజేషన్స్ లో సోలో వహించడం, మా నాన్నగారితో చాలా కచేరీలు చేస్తాం, గుంటూరు, చెన్నై, హైదరాబాదు, చండీగఢ్, జమ్మూ, ఇంకా అన్ని చోట్ల వాయించాను, కర్ణాటకలో అన్ని చోట్ల వాయించాను.
దాని తర్వాత మా నాన్నగారితో పాటు నేను ఢిల్లీ దూరదర్శన్ లో కూడా వాయించడం జరిగింది. సో నాకు చాలా భాగ్యం నాన్నగారితో వాయించి. మరి మీకు మీరు రేడియో ఆల్ ఇండియా రేడియో అని చెప్పారు కదా, మీకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ఉందండి ఆల్ ఇండియా రేడియోలో? నేను బీహై అప్లై చేశానండి. ఇప్పుడు ముందు గ్రేడ్ ఉండేది, ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే ప్రతి గ్రేడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఎక్స్ మన అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. కొంచెం కారణాల వల్ల అప్గ్రేడ్ చేయలేకపోయాను, టైం పట్టింది. సో మళ్ళీ నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. సో బీహైకి అప్గ్రేడ్ చేస్తున్నానండి. సూపర్ సూపర్ అండి. మీరు ఆల్ ఇండియా రేడియో అనగానే మాకు కూడా ఎంతో ఆనందం ఇస్తుంది అండి, ఎందుకంటే మేము కూడా ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి కొంచెం ఆ యొక్క సుగంధం మనకు కూడా అలా అలా వస్తూ ఉంటుంది. అవునంటారా? చాలా సోలో వాయించాను, డాన్స్ లో చాలా డాన్స్ లో వాయించాను. ఈ పెద్ద పెద్ద మ్యూజిక్ అకాడమీ కల్చరల్ ఫంక్షన్స్ లో కూడా వాయించాను, హరిగదులు వాయించాను, లైట్ మ్యూజిక్ వాయించాను, నాన్నగారు సోలో కర్ణాటక అకాడమీ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో వాయించాను. సో అన్ని ప్రతి మ్యూజిక్ మంచిదే అండి, ఏదైతే మంచిది కానీ అన్ని వాయించినాం కాబట్టి ఏదో ఒక 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 బాణి మనం తీసుకోవాలి కాబట్టి నేను శాస్త్రీయ సంగీతం తీసుకున్నాను. సో నేను అదే వాయిస్తాను, కానీ మిగతాలన్నీ వాయించగలను. బట్ నీ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని కొంచెం డీటెయిల్ గా తీసుకుంటున్నాను, అదే డీటెయిల్ గా వెళ్తున్నానండి. అదేనండి, సంగీతం అనేది ఒక మహాసాగరం అండి, ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా నిరంతర విద్యార్థులు అందరూ కూడాను. కానీ ఏదో ఏదో ఒక దానిలో నిష్ణాతులైతే దానిలోనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు కర్ణాటక సంగీతాన్ని తీసుకోవటం జరిగింది అనమాట. మరి ఈ జనరేషన్ వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ యంగ్ జనరేషన్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అసలు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు టెక్నాలజీ చాలా అనుకూలంగా ఉంది. టెక్నాలజీ ఉంది, మీరు ఇక్కడ కూర్చుని మీరు ఏ ఏ వాద్యకారులు రచనలు చూడాలన్నా వినాలన్నా అన్ని అన్ని ఈ మీ చేతికి వస్తున్నాయి. యూట్యూబ్ అక్కడ ఇక్కడ ఏ ఏ టీవీలో వచ్చేస్తుంది, ఏ ఛానల్ చూస్తున్నా వస్తున్నాయి, ఏ రేడియోలో వస్తాయి. కాబట్టి మీరు నేనేం చెప్తున్నా అంటే, ఈ యంగ్ జనరేషన్ మన ట్రెడిషన్ ని కాపాడాలి ఫస్ట్. మన మన భారతదేశ శాస్త్రీయ సంప్రదాయాన్ని కాపాడి ఒక మ్యూజిక్ ఈజ్ ఆల్సో డివైన్. డివైన్ అంటే డివైన్ ఎలా అంటే వెంటనే వచ్చేది, దానికి చాలా సాధన కావాలి. సో అన్ని వాద్యకారుల ట్రెడిషన్స్ రచనలను తీసుకుని అన్ని శ్రద్ధగా నేర్చుకుని మన భారతీయ సంప్రదాయాన్ని కాపాడుతూ, నెక్స్ట్ ఈజ్ డివైన్ కూడా ఉంటుంది, మెడిటేషన్ ఇట్స్ ఆల్సో మెడిసిన్ కూడా. సంగీతం ద్వారా చాలా రోగాలకి మనకి ఉన్నాయి కాబట్టి, సో అది కూడా మనం చేసుకుంటే ఇవన్నీ సాధన చేస్తే వస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు టెక్నాలజీ యూస్ చేసుకుంటూ మన శాస్త్రీయ సంగీతాన్ని మన ట్రెడిషన్ కాపాడాలి. అది దానికి సో ఎంత టైం ఉంటుంది, ఏ ఎప్పుడైనా ఎంత టైం ఉన్నా దానికి మ్యూజిక్ కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ యంగ్ జనరేషన్ క్యాపబిలిటీ కూడా ఎక్కువ ఉంది, వాళ్ళ మెమరీ ఎక్కువ ఉంది, వాళ్ళ ఐక్యూ కూడా ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా నేర్చుకోగలరు. కాబట్టి ఈ ఈ టాలెంట్ని మనం మంచి సద్వినియోగంగా చేసుకుంటే మంచిది అని నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీరు మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. మరి ఒక గంట సేపు చక్కటి సంగీతంతో మీరు మా అందరినీ కూడా ఆనంద సాగరంలో ముంచేశారని ఒక రకంగా చెప్పచ్చండి. చాలా చాలా చక్కగా, మాకు అసలు ఎక్కడా బోర్ అనేది అనిపించలేదండి, చాలా బాగా వాయించారు మీరు. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకుంటే, లాస్ట్ ఒక భద్రాచల రామదాస్ కీర్తన ఒకటి చిన్న వాయించి మనకి మనకి 1 మినిట్ ఇంకా టైం ఉందండి, వాయించండి. ఓకే ఓకే, తప్పకుండా అండి. Thank you.
సూపర్ అండి సూపర్ అండి ఫిబరే రామరసం కదండి అవునండి అవునండి ఇది పడమటి సంధ్యారాగం చిత్రంలో కూడా ఆ దానిలో హీరోయిన్ వాయిస్ ఉంటుందండి ఇట్లాగే వయోలిన్ అంటే చాలా మంది సినిమాల్లో ఏం చేస్తున్నారంటే మన రచనలు అందరికి వినిపించేట్లాగా చేస్తున్నారు కాబట్టి మనకు చాలా ప్రచురణలో ఉంది కాబట్టి ఇది వాయిద్దాం అనుకున్నాను అండి సూపర్ అండి చాలా మంచిది అండి ఎండింగ్ లో కూడా చాలా మంచి వాయిద్దాన్ని వాయించి వినిపించారండి థాంక్యూ అండి ధన్యవాదాలు అండి మీకు చాలా థాంక్స్ అండి ప్రేక్షకులందరికి నా ధన్యవాదాలు మీకు కూడా ఓకే అండి బై అండి ఇదండి ఈ రోజున మరి మన వయోలిన్ ద్వారా ఎన్ని విశేషాలు తెలుసుకున్నామో కదా వయోలిన్ అంటే అందరికీ అన్ని తెలియవండి కానీ వయోలిన్ లో కూడా ఎన్నో రకాలు చేయొచ్చని మనకి నిరూపించారు మరి మనకి మూర్తి గారు మరి అట్లాగే ఇప్పటి వరకు మీరు ఈ కార్యక్రమాన్ని విని ఎంతో ఆదరించారు మరి రేపు ఒక సింగర్ తో మీకు ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నానండి అనుకోవటం ఏంటండి రేపు సింగర్ తోటే ఉందండి మీరు ఏం చక్క ఏమేం పాటలు కావాలో అన్ని అడగొచ్చండి మరి ఈ రోజుకి ఇంతవరకు నాకు సెలవు నమస్కారం మరి రేపు సింగర్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలండి విను వినిపించు తెలుగు నరే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.